నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. విజయ్ సాయి రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ఈ పేరు చాలా పవర్ఫుల్. వైసీపీ అధికారంలోకి రావడంలో ఈయన కృషిని తక్కువ చూసి చూడలేము. అందుకే ఇప్పుడు వైసీపీలో జగన్ తరువాత ఎవరయ్యా అంటే విజయ్ సాయి రెడ్డి పేరే వినిపిస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుండి విజయ్ సాయి రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీని చిక్కుల్లో నెట్టేస్తుంది. విజయ్ సాయి రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు దెబ్బ కొడుతున్నాయి. మొన్నటికి మొన్న అమెరికా డల్లాస్ లో జరిగిన జగన్ సమావేశంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సరైన ఆర్గనైజేషన్ లేదని, అక్కడి వైసీపీ నేతలకు సరైన గౌరవం లభించలేదనే మాటలు వినిపించాయి. ఆ ప్రోగ్రామ్ కి ఇండియా నుండి 5 ఆర్గనైజర్లు వెళ్లారు. వాళ్ళందరూ కూడా ఇండియాలో ఉన్న విజయ్ సాయి రెడ్డి ఇచ్చిన సలహాల మేరకు వ్యవహరించినట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్న విధంగా కాకుండా విజయ్ సాయి రెడ్డి చెప్పినట్లు అక్కడ ఏర్పాట్లు మార్పు చేశారు. ముందు అనుకున్న ప్రముఖులను పక్కన పెట్టి మధ్యలో కొందరిని తీసుకుని రావడం వంటివన్నీ విజయ్ సాయి రెడ్డి సలహాలని తెలుస్తోంది. అలాగే నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా మోదీ అమిత్ షాలకు తెలుసునని, ప్రతి నిర్ణయం వెనుక వాళ్ళు ఉన్నట్లు ప్రకటించాడు. దీంతో బీజేపీ పార్టీ ఒక్కసారిగా ఎదురుదాడి చేసింది. తప్పులు మీరు చేస్తూ మాపై వేస్తారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. చివరికి విజయసాయిరెడ్డి మాటలు ఎలా కవర్ చేయాలో తెలియక జగన్ సొంత మీడియాకు ఇబ్బంది పడుతోంది. రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలకి ఒక వైసీపీ నేత కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఓవరాల్ గా మన డల్లా సభ రసాభాసగా మారిపోవడం, ప్రవాసాంధ్రులకు జగన్ మీద వ్యతిరేకత రావడానికి విజయసాయిరెడ్డి కారణం. అలాగే నిన్న రాష్ట్రంలో వైసీపీ పార్టీ కూడా సమర్థించుకోలేని వ్యాఖ్యలు చేసి నలుగురిలో చులకనవ్వడానికి కూడా విజయసాయిరెడ్డి ప్రధాన కారణం అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. నిజానికి వైసీపీ ట్రబుల్ షూటర్ అని పిలుచుకునే విజయసాయిరెడ్డి వలనే నేడు ఆ పార్టీకి సమస్యలు ఎదురవుతున్నాయి. మరి ఈ విషయంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.